గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం డాక్టర్ BVSS రెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా సేవింగ్ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలండి? శివ ఓం. సేవింగ్స్ అని అంటే పొదుపు చేయడం. పొదుపు అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ సేవింగ్? అది ఒక్కొక్కరి ఐడియాలజీ ప్రకారం ఒక్కొక్కటి ఉంటుంది. ఒకడేమంటాడు, నేను అర్నింగ్ చేశాక నా ఖర్చులన్నీ ఎక్స్పెండిచర్స్ అయిపోయాక మిగిలిందే సేవ్ చేస్తా అంటాడు. సో సేవింగ్ ఇజ్ ఈక్వల్ టు, అప్పుడు దానికి ఏమవుతుంది, అర్నింగ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇజ్ ఈక్వల్ టు సేవింగ్. అది అబ్సల్యూట్ రాంగ్. యాక్చువల్గా సేవింగ్ ఏందనంటే అర్నింగ్ మైనస్ సేవింగ్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్స్. సో మనము మనకు నెలవారీ ఇన్ని ఖర్చులను ఎప్పుడైతే రాసి పెట్టుకుంటాం కదా, మనం పద్దుల బుక్ మాదిరి ఇప్పుడు శాలరీ ఇంత వస్తే ఇంత ఖర్చులని, అలా కాదు. ముందు ఇంత సేవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి, మీకు 20% 20,000 తీసిపెట్టి మన శాలరీ 80,000 ఫిక్స్ అయిపోవాలి. 80,000లోనే మన ఖర్చులు చూసుకోవాలి. మన హ్యూమన్ సైకాలజీ ఎలా అంటే, మీకు 1 lakh వచ్చినా 1 lakh ఖర్చులు ఉంటాయి, 50,000 వచ్చినా 50,000 ఖర్చులు ఉంటాయి, 2 lakh వచ్చినా 2 lakh ఖర్చులు మనం రెడీ చేసి పెడతాం. కాబట్టి నేననేది ఏంటంటే, సేవింగ్స్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుందనంటే ఈ సూత్రం పాటించాలి. అర్నింగ్ మైనస్ సేవింగ్స్ గివ్ ఇంపార్టెన్స్ టు సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సో ఫిక్స్ అయిపోండి, మీ శాలరీ ఎంత ఉందో దాంట్లో 20% తీసేసేయండి, పక్కన పెట్టండి, దాంట్లో మీ ఎక్స్పెండిచర్స్ పెట్టుకోండి. ఆ 20%ను అలాగ పెట్టకుండా పదింతలు ఎలా చేయాలో మన వీడియోస్ చెప్తాయి మీకు, రైట్? ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను సేవింగ్స్ గురించి. పొదుపు లక్ష్మి గ్రూపుల్లో ఇండియాలో టాప్ మన ఉభయ రాష్ట్రాలు. అసలు అంతవరకు ఎవరికి ఐడియా కూడా రాలేదు. అవును. కాబట్టి ఆ పొదుపు లక్ష్మి గ్రూప్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటే ఒక ముసలావిడను పిలిచారు. అమ్మా నీకు పొదుపు అంటే తెలుసా అని. ఆమెకు ఢిల్లీకి పిలిచి అవార్డు ఇచ్చారు ఆమెకు. ఆమె చెప్పిన కథ చూస్తే మీకు తెలుస్తుంది. అయ్యే బాబు, నాకు చదువు లేదు, ఏం లేదు, నాకు పొదుపు అంటే ఏమీ తెలియదు బాబు. మరి పొదుపు అంటే ఏమనుకుంటున్నావు అంటే ఏమీ లేదు. వాళ్లకు కరువు కాలం అని ఉంటుంది కంపల్సరీగా ఒక ఇయర్. ఇప్పుడు చూడండి, లాక్డౌన్ వచ్చింది, డైలీ వేవర్స్ ఉంటారు, లేబర్ ఉంటేనే వాళ్లకు వర్క్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. అటువంటి వాళ్లకు ఫుడ్ కష్టం. అటువంటి లేబర్ ఫ్యామిలీలో ఉన్న ఆమె కష్టకాలంలో 1 year వరకు తిండి పెట్టగలిగింది వాళ్ళ ఫ్యామిలీకి. ఎలా సార్? అందరూ పస్తులు ఉన్నారు, మరి ఎలా పెట్టగలిగింది అనేదే అక్కడ క్వశ్చన్. అదే పొదుపు. ఏం చేసేదంటే, ఆమె గత 3 సంవత్సరాల నుంచి పాతకాలంలో, ఇప్పుడు లేవు కానీ మట్టివి పెద్ద పెద్ద పాత్రలు ఉండేవి, దాని ఆనెలు అంటారు, పెద్ద పెద్దవి పాత్రలు. కాబట్టి వాళ్ళు ఏదైతే డైలీ అర్నింగ్ చేశాక వాళ్ళు బియ్యము బ్యాళ్ళు అవి తీసుకొస్తారు కదా చేయడానికి, తెచ్చిన బియ్యంలోంచి ఒక పిడికెడు తీసుకొని దాంట్లో వేసేది, తెచ్చిన దాంట్లోంచి ఒక పిడికెడు బ్యాళ్ళు తీసుకొని ఒక దాంట్లో వేసేది. బియ్యము బ్యాళ్ళు మేజర్గా మనకు అవసరం ఉండేటివి అన్నట్టు, ఒక దాంట్లో వేసేసేది డైలీ. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు. మనం తినే దాంట్లో ఒక పిడికెడు తక్కువ అయితే వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు తెచ్చిన వాళ్ళకు. కాబట్టి అలాగా గడిచిపోయింది. కరువు కాలం వచ్చిందంటే పంటలు లేవు, వర్షాలు లేవు. కాబట్టి వర్షాలు పంటలు లేకపోతే వాళ్ళకి కూలీ దొరకదు. అందరూ పస్తులు ఉండాల్సి వచ్చేది. అందరూ డిసైడ్ అయిపోయారు, ఒక 2 నెలలు మనం పస్తులు ఉండాలి, అసలు బతుకుతామో లేదో తెలియదు ఈ పస్తుల్లో అని అంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఆ 2 కుండలు చూపించింది. ఒక కుండ నిండా బియ్యం ఉన్నాయి, ఒక కుండ నిండా బ్యాలు ఉన్నాయి. ఉప్పు కారం వేసుకున్నా పప్పు అయిపోద్ది, ఇక్కడ అన్నం అయిపోద్ది, హ్యాపీ. సో ఏమీ చదువు లేని ఒక ముసలావిడ సేవింగ్కు పర్యాయ పదం అయింది. సేవింగ్ అంటే ఏమని అర్థం? మనకు సమృద్ధిగా వనరులు దొరికినప్పుడు అందులోంచి కొంత తీసి పక్కకు పెట్టడం. చూడండి, తనకు సేవింగ్ గురించి ఏం తెలియదు, నేను చేసింది ఇది సారు, నాకు తెలియదు అది సేవింగ్ అని మీరు అంటున్నారు అంటుంది. అన్న ఢిల్లీకి పిలిచి అవార్డు ఇచ్చారు రాష్ట్రపతి. గ్రేట్. అలాగా అంటే చదువు రాని ఆమెకు కూడా అంత ముందు చూపు ఉంది. అరే రేపు పొద్దున మనకు పని దొరకపోతే ఎలా అనేది. అందుకే వాట్స్ ద వర్స్ థింగ్ కెన్ హ్యాపెన్ అనేది మనీ క్లాసెస్ అన్నింటిలో మీరు ఒక గడ్డు కాలం వస్తే ఎలా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. దానికి సమాధానం అప్పుడే రెడీ చేసుకోవాలి. వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చాక చూద్దాంలే అని అంటే కాదు, అది అప్పటికి చూడడానికి ఏముండదు. కాబట్టి ఊరంతా ఆకలితో అలమటించినప్పుడు వీళ్ళు మాత్రం కడుపు పెట్టగలిగింది ఆ పొదుపు అనే పథకం, రైట్? ఇప్పుడు అర్థమైంది ఆమెకు ఎందుకు ఢిల్లీకి పిలిచి అవాడిచ్చారో. కాబట్టి పొదుపు అనేది అంత గొప్పది, అంత ఉత్తమమైంది. 1 more ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది నా పర్సనల్. ఓకే. మా మిస్సెస్ డాక్టర్ అంజలి ఈ డీమోనటైజేషన్ చేసినప్పుడు ఎక్కడ అమౌంట్ దొరకలేదు. ఏటీఎం కార్డులో పెట్టి గీకితే కూడా ఏటీఎంలు అన్నీ రెడీ ఉన్నాయి కానీ గీకితే వచ్చేవి కాదు.
ఒక మంచి ఆఫర్ వచ్చింది మాకు, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆఫరు సైట్కు. అర్జెంటుగా రాత్రికి రాత్రి 1 lakh ఇవ్వాలి వాళ్ళకు, లేకపోతే ఆఫర్ వెళ్ళిపోద్ది. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. కూర్చున్నాం, ఒక 2 hours కూర్చున్నాం, డిస్కస్ చేస్తున్నాం, ఇదంతా మన ఎస్ఎస్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. నాకు ఒక 15 నిమిషాలు టైం అని చెప్పింది. 15 నిమిషాలు ఏం చేయగలుగుతారంటే సరేలే అని ఆ పార్టీని అట్లే ఇంట్లో కూర్చోబెట్టాం. 15 నిమిషాల తర్వాత 1 lakh rupees కట్ట తీసుకొచ్చి మాకు చేతులు పెట్టేసింది. షాక్ ఏంటి, ఇప్పుడు అసలు డబ్బులే లేని టైంలో అసలు ఉండేది. ఎప్పుడు ఇంట్లో అంటే మినిమం ఒక 5-10 thousand కంటే ఎక్కువ పెట్టుకోమా, అంతా అవసరం, అన్నీ డిజిటల్ కదా. అవును, సరే తీసుకొచ్చింది, వాళ్ళకి ఇచ్చి పంపించాను. కానీ నాలో మాత్రం ఆ టెన్షన్ వస్తూనే ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఏటీఎంలో దొరకట్లేదు, ఊరంతా తిరిగితే కూడా 1 lakh దొరికేది కాదు. అప్పుడు చాలా ఇబ్బందులు అయినాయి. మరి అటువంటిప్పుడు హౌ షీ గాట్ 1 lakh ఎక్కడి నుంచి అనేది నాకు చాలా ఇది ఉంది. తర్వాత ఉండబట్టలేక అడిగాను. అడిగితే ఊరికి నవ్వి గమ్మునుంది, అట్లట్లయితే కంపల్సరీ చెప్పాల్సిందే, లేకపోతే మనకు టెన్షన్ ఉంటుంది కదా ఎలా అనేది. అప్పుడు తీసుకొని పోయి చూపించింది. మేము ఎప్పుడు అమౌంట్ పెట్టే అల్మారా ఉంటుంది కదా, దాని కింద ఒకటి సీక్రెట్ ఇది ఉంటుంది, డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇట్లా పైకి లేపి పెడతారు చూడండి, అలా ఉంటుంది. ఆ పెట్టేటప్పుడల్లా డైలీ అలా తోసేది. అలా తోసినప్పుడు ఒక 2-500 notes దాంట్లో వెళ్ళి పడుతుంది. డైలీ అలా తోసేసేది అన్నట్టు. అలా తోస్తే 500 notes 2 పడతాయి. మనకు మనకు వచ్చే అమౌంట్ 5000-6000 ఒకటి 2 notes పెద్దగా కనపడేవి కాదు. అలా అలా తోసేసేది అన్నట్టు. అప్పుడు అవసరం అని తీసి పెట్టేస్తే ఆల్మోస్ట్ 1 lakh దొరికి. సో దీన్ని బట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందని అంటే, ఆ తోసే అలవాటు మీరు కూడా నేర్చుకోండి. చిన్నగా మీ భర్త వచ్చే శాలరీ మీకు ఇచ్చినప్పుడు అలా పోపు డబ్బులో ఒక 500 note ఒక 2000 note లేకపోతే మినిమం 100 note వెళ్ళాలి. అది వెళ్ళకపోతే మీకు నిద్ర పట్టకూడదు, అంతే. అది వెళ్ళిన రోజే నిద్ర పడుతుంది. అలాగా మీరు చేసుకుంటే యూ కెన్ క్రియేట్ వండర్స్. అర్ధరాత్రి అపరాత్రి నాకు ఎలాగైతే అమౌంట్ ఒక మంచి ఆప్షన్ పోగొట్టుకోకుండా దొరకగలిగిందో, అలా మీకు అనేక అవకాశాలు పోగొట్టుకోకుండా మీరు గ్రాస్ప్ చేయొచ్చు. కాబట్టి సేవింగ్ ఎంత ఇంపార్టెంటో చూడండి. అదే డబ్బు లేకపోయిందంటే ఈ పొద్దు అది 20 lakhs పోతుంది ప్రాపర్టీ. కాబట్టి అది మనం చెప్పలేము ఎన్నింతలు పెరుగుతుంది అని చెప్పేసి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ టైంలో మనం పెట్టగలిగితేనే దాని యొక్క మజా. కాబట్టి ఆ పొదుపు అనేది ఈ రకంగా కంపల్సరిగా మీరు అలవాటు చేసుకునే ఉండాలి. సో రూల్, మీ అర్నింగ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. అర్నింగ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్, దానికో నమస్కారం. ఎందుకంటే అది ఎప్పటికీ కాదు, ఎందుకంటే ఎక్స్పెండిచర్లు ఎప్పుడు పెరుగుతాయి. 100,000 రూపాయల జీతము కాస్త 120,000 అయింది, కొత్త కారు కొందామని 20,000 ఈఎంఐ రెడీ అవుద్ది. 150,000 అయింది, ఇంకో ఫ్లాట్ వస్తుంది. 200,000 అయింది, ఇంకొక వస్తువు వస్తుంది. తప్ప ఆశకు హద్దు అనేది ఉండదు. కాబట్టి అది ఎక్కడికైనా వెళ్తుంది. ఈ వీడియోలో అఫర్మేషన్ ఏం చెప్తారండి? అఫర్మేషన్ ఫ్రమ్ ద వీడియో ఇట్ సెల్ఫ్. అఫర్మేషన్ ఏందనంటే, సార్ ఈరోజు చెప్పారు కాబట్టి నేను ప్రతిరోజు ఎంతో కొంత ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తాను, చేస్తున్నాను అని ఫిక్స్ అయిపోవాలి. చేస్తాను, చేస్తున్నాను అలవాటు చేసుకోండి. ఊరికే చెప్తే కాదు, చేయండి కూడా. అది 10 rupees అయినా కానీ, మినిమం 10 rupees, అంతకన్నా తక్కువది, మినిమం 10 rupees కానీ మీరు మీకంటూ ఒక పోపు డబ్బా పెట్టుకొని చేసేసేయండి. ప్లస్ పిల్లలకి కూడా ఇదే అలవాటు నేర్పించండి. పిల్లల్ని ఏం అలవాటు చేస్తారని అంటే, వాళ్ళు ఏదైనా సక్సెస్ సాధించినా, ఏదన్నా వస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళకి తీసుకెళ్ళి పార్టీ ఇస్తాం, ఒక 5,000, 2,000 లేదా అటువంటి పార్టీ ఇవ్వకుండా వాళ్ళకు ఒక కిడ్నీ బ్యాంక్ ఇచ్చేసి, ఏది సక్సెస్ అయినా కిడ్నీ బ్యాంక్ పట్టుకొని పోవడం అలవాటు చేయండి. సో ఏం చేస్తారు, మదర్ ఒక 1000, ఫాదర్ ఒక 1000 ఇచ్చినా 2000 వస్తుంది. అది అలాగే పెట్టకుండా వెంటనే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసు లేకపోతే కొంచెం నాలెడ్జ్ ఉందని అంటే అది ఇంకా ఏదైనా స్టాక్స్లు కానీ మ్యూచువల్ ఫండ్స్లు కానీ దాంట్లో పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ సేవింగ్ నేర్పించండి. ఇదే అఫర్మేషన్ వాళ్ళకు కూడా చెప్పండి, నేను సక్సెస్ చేయాలి, నాకు ప్రతి వీక్ 1,000 రూపాయలు రావాలి లేదా 1 నెలకు 1,000 రూపాయలు రావాలి. పిల్లలకి ఆ రకంగా వాళ్ళకు కూడా నేర్పించండి. డబ్బు అని అంటే వాళ్ళకు ఇష్టం నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అయిపోతారు. నిజంగానే ఈ రోజు నుంచే సేవ్ చేస్తున్నాను అని అనుకోని డెఫినెట్, అది 1 rupee అయినా 2 rupees అయినా, 1 rupee అయితే ఇంకా మీరు చెప్పినటువంటి మల్టిప్లికేషన్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్కే అవుతుంది. 10 rupees పెట్టుకుంటా వెళ్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ.